మరి ఈనాడుంది? ఇవాళ చూస్తున్నాం మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, అలాగే మడప తిప్పనంటూ మెడలు విరిచేశాడు, అలాగే నాబీసులు నాయస్తులు నాయస్తులు అంటూ మొత్తం రాష్ట్రం అంతా కాష్టంగా మార్చేశాడు, అలాగే జగనన్నంటూ జలగలా పీడిస్తున్నాడు, అలాగే మామయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు, అలాగే ఈ అవ్వ తాతల నోటిగడ బొబ్బరిని లాగేసుకున్నాడు నేను, అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మద్యపాన నిషేధం ఉందో దాంతో ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపానం వ్యాపారంలో పోసేశాడు, అలాగే నవరత్నాలు అంటూ నవనాడులను కృంగదీశాడు, అలాగే నేనుంటే అంటూ నువ్వుంటే ఎంత కుర్రత్వం దుర్మార్గం దగ మోసం ఉంటుందో నిరూపించాడు, అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితులు చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు, అలాగే నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటి అడుగుతున్నాడు, అలాగే నా అక్క చెల్లెలంటూ మీ అందరి ఉసురు పోసుకుంటున్నాడు, అలాగే అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధగా మార్చేసుకున్నాడు, అలాగే రాష్ట్రానికి ఏదో ముఖ్యమంత్రి అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు, నాయకుడు అంటూ నయవంచుడుగా మారాడు, ఇలా మొత్తం వీళ్ళు చూస్తున్నాం. ఇక్కడ స్థానికంగా చూస్తే మరి ఎంతో నాణ్యమైన ఇక్కడ పాడి మామిడి అని చెప్పాను, అలాగే ధరలు మనం చూస్తున్నాం ఆకాశానికి అంటుకున్నాయి, అటు చూస్తే మనకేమో విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచాడు, అలాగే పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, ఇంటిపై పన్ను, నీటిపై పన్ను, ఆస్తిపై పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి నవనాడులను విరగదీశాడు ఈ సమాజాన్ని. మరి ఇంకా చూస్తున్నాం మనం ఇక్కడ స్థానికంగా చూస్తే ఇక్కడ పాలు అలాగే పాడి మామిడి అని చెప్పాను, మామిడి సంగతి చెప్పాను, ఇంకా పాడి దగ్గరకు వద్దాం. ఈ పాడి ఇక్కడ ఏదైతే విజయ డైరీ ఉందో ఎప్పటి నుంచో ఎంతో నాణ్యమైన పాలని అందరి నుంచి సేకరిస్తూ రైతుల దగ్గర నుంచి వాళ్ళకి తగిన రేటు అందిస్తూ మళ్ళీ అందరికి సరఫరా చేస్తుంటే ఇక్కడేమో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే వాళ్ళకి మొత్తం కట్టబెట్టి ఏది మొత్తం 235 కోట్ల విలువైన ఆస్తిని 30 కోట్లకి అది కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది, అది ఇక్కడ జరుగుతుంది. అలాగే అయితే అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉందో వాళ్ళ ఏదైతే 250 ఎకరాలు అంటే 9,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టి అన్ని రకాలుగా మొత్తం వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయేలా వెళ్ళిపోయారు, మెడ్రాస్కి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు అమరరాజా తమిళనాడులో. ఇలా ప్రతి అందరిని కూడా నిర్వహణ చేయడం, అలాగే ఇక్కడ గ్రనైట్ బ్లేడ్లు 40,000 రూపాయలు కప్పం చెల్లించాల్సిందే ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి, చెల్లించలేక వాళ్ళందరూ వాళ్ళ గ్రనైట్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని ఏదైతే ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయో ఇక్కడ ఎమ్మెల్యే చూస్తేనేమో ఎక్కడ చూసినా వాళ్ళు భూ కబ్జా లేకపోతే బెదిరింపులు ఉద్యోగాలు అమ్ముకోవడాలు ఇవి వీళ్ళు చేసే అరాచకాలు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోపల మనం సమాజ స్థాపనం అలాగే సామాజిక న్యాయం ఆనాడు మరి తన మాట ఇచ్చాడు, ఆనాడు రాగానే వెంటనే నేను ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానని, ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, అలాగే యువతరానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళని ఈ గంజాయికి మరి ఒక డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళని మిమ్మల్ని అందరినీ మోసం చేశాడు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు, వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, మరి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఇలా ఇవాళ చూస్తున్నాం ఇవాళ ఇక్కడ కూడా గంజాయి పండించి చివరికి ఆ గంజాయిని ఇక్కడ ఎలా కర్ణాటకకు విక్రయిస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతుంది ఇవన్నీ. ఇలాంటివి ఎన్నో ఎన్నో వీళ్ళు చేసే అక్రమాలు అన్యాయాలు. ఇక ముందు ఇప్పుడు మేనిఫెస్టో వచ్చాడు ఈ జగన్, ఎలా ఉందంటే మేనిఫెస్టో లాగా లేదు, అతని రాజీనామా లేఖలాగా ఉంది, దాంట్లో కొత్తగా ఏమీ లేదు, పోలవరం లేదు, మద్యపాన నిషేధం లేదు, రాజధాని గురించి ఒక ఊసు లేదు, అలా తన ఇష్టానుసారంగా ఇంకా ముందు కూడా మన మీద ఉంది ఎంత అప్పు, అతను చేసిన అప్పు 12,00,000 కోట్ల రూపాయలు, దాంట్లో అతను ఖర్చు పెట్టేది 2,50,000 కోట్ల రూపాయలు, మన మిగతా 10,00,000 కోట్ల రూపాయలు ఏమైనట్టు, రేపు మన మీద ఉన్న భారం ఒక్కొక్కళ్ళ మీద 10,00,000 రూపాయలు అని మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి రేపు అధికారంలోకి వస్తే రాడు, ఇక నీ పని అయిపోయింది జగన్, నీ పొగరి నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం మెడ వంచే రోజు వచ్చింది, సమయం వచ్చింది, అణువణువులో నిన్న నీ అరాచకం అంతమయ్యే యుద్ధం మొదలైంది.
నేను అని అధికార పదం అని విర్రవీగి అధికార పదమే నీ నడుము విరిచి నీ అహం కొమ్ములు వంచి నీ బ్రతుకు ఏపాటుతో చెప్పే ఈ ఎన్నికల సునామీ రాబోతుంది. కాసుకో జగన్, ఎలా ప్రజల తీర్పు నేరుగా నీ గుండెని కొడుతుందో, ఇన్నాళ్ళు జనంకి నువ్వు పెట్టిన ఆవేదన ఎలా నీ నమనాడులను కృంగతీస్తుందో కాసుకో. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి గట్టిగా మట్టి కనిపించి మరీ చేసిన దుర్మార్గు గారికి ప్రజలంతా ఒక్కటై నిష్ఠాను దీక్షగా తిప్పి కొట్టి ఎలా అందరూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎలా అకుటి దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్. అలాగే నీ నరం నీ అణు అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పట్టి ఓటు అని పోటు ఎలా పొడుస్తారో కాసుకో జగన్. మళ్ళీ ఈనాడు సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మేము ఎందుకు వచ్చాము, మహిళలు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా, ఎందుకంటే వినాశ్రీయం జగన్ జనం నాస్తి, వినాశ్రీయం గమనం నాస్తి, జీవం నాస్తి, వినాశ్రీయం సృష్టి దేవ నాస్తి. మరి ఈ యొక్క ఏదైతే మీ ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి ఉన్న అందరి బిడ్డలకి 15,000 ఇస్తానన్నాడు, ఒక బిడ్డకి ఇచ్చాడు 10 ఇస్తున్నాడు, 1,000 లాగుతున్నాడు ఇవాళ మీకోసమని. మరి ఇన్ని ఇంత 20 సంవత్సరాలు మనం వెనకబడిపోయాం మన రాష్ట్రం. ఆనాడు 15,000 కోట్ల రూపాయలతో మనం అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజించబడ్డప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా మనం కట్టుబట్టలతో ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా వచ్చాం. ఆ 17,000 కోట్ల రూపాయల్ని చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు తెల్లసారి ఆదాయాన్ని కూడా పక్క రాష్ట్రాలతో పోటీగా వాళ్ళని మించి కూడా ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ ఆనాడు 2020 విజన్తో మీ ముందుకు వచ్చారు. మరి ఆయన విజన్ ప్రపంచ దేశానికి ఒక ఆదర్శం. మరి ఈనాడు ఈ యొక్క సూపర్ సిక్స్ దాంతో వచ్చాం. ఒకటి ముఖ్యంగా మహిళలందరూ కూడా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి, అలాగే ప్రతి బిడ్డకు కూడా చదువుకునే ప్రతి బిడ్డకు కూడా ఈ యొక్క 15,000 రూపాయలు, అలాగే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు, అలాగే రైతులు ఉన్నారు రైతులకు కూడా వాళ్ళకి సంవత్సరానికి 20 రూపాయలు బీమా, అలాగే నిరుద్యోగ యువత ఉంది మీ అందరూ కూడా ఈ యొక్క 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలాగే ఈ యొక్క మెగా డిఎస్సి మీకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చే ఒక మెగా డిఎస్సితో మీ ముందుకు వచ్చింది. అలాగే విధులోప పింఛం ఉంది, 3,000 నుంచి 4,000 పెంచుతామని పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మన బంగారు భవిత్ కోసం, మన రాష్ట్ర బంగారు భవిత కోసం, మన భావితరాల బంగారు భవిత కోసం మనమంతా ఇలాగే ఏదైతే మీరు ఉర్రూతులొగుతున్న ఉత్సాహంతో ఈనాడు ఇక్కడికి వచ్చారో, అలాగే నా కార్య దురణం నా సుఖం నా నిద్ర, ఇంకెవరికి దగ్గరలో ఉంది ఎన్నికలు, అందరు కూడా మేల్కొని ఉండండి. రేపు మనమే ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్యోగాలు కాదు, అప్పుడప్పుడు కొందరు వలసిపోతూ ఉంటారు, కానీ ఇది ఎలా కాదు. రేపు మన రాష్ట్రం ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉందంటే రేపు ఈ రాష్ట్రాన్ని మనం వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.